నా పేరు పుచ్చపాల్ రెడ్డి. మేము హన్మకొండ నుంచి వచ్చాము. ఏమైంది ఇక్కడ ఇనుప కంచెలు ఉన్నాయి, ఏమి అడ్డం ఉన్నాయి అన్నారు. ఇప్పుడు అంత మొత్తం అన్ని అడ్డం పెట్టేశారు, లోపలికి ఎవరికి రానిస్తలేరు. ఎంతమంది వచ్చినా మేము మీ యొక్క అప్లికేషన్ తీసుకుంటామన్నారు. ఇంతవరకు ఏం లేదు. మరి ఎంతసేపు ఇది చేశారు కానీ ఇప్పుడు 11 గంటల నుంచి క్లోజ్ చేసి పడేశారు. మరి లోపల మరి ఎవరు తీసుకుంటారు, ఎవరి దగ్గర తీసుకుంటారు? మేము మా దగ్గర ఉన్నటువంటి భూమి సమస్య, భూమి సమస్య. నేను 11 వచ్చాను. అది క్లోజ్ ఏం చెప్పలేదు. అసలు ప్రొద్దున నుంచి సాయంత్రం దాకా ఓపెన్ చేసే ఉంటుంది అన్నారు. అది మరి ఎన్ని గంటల వరకు క్లోజ్ చేశారో తెలియదు. ఇక మరి ఇలాంటప్పుడు మా సమస్యలు మేము ఎవరికి చెప్పుకోవాలి, మా యొక్క అప్లికేషన్స్ ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది అర్థం కాకుండా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ప్రజాదర్బారానికి సీఎం గారు ప్రకటించడానికి వచ్చినామండి. ఇప్పుడు చాలా రోజుల నుంచి దీని మీద సిఎస్ గారికి ఇచ్చాము, ఎక్సైజ్ కమిషనర్కి ఇచ్చాము. మేము ఎందుకు కొట్లాడుతున్నాం అంటే, ఇప్పుడు మద్యం పాలసీలు అనేది 86 GO ఉండదు కదండి, అప్పటి నుంచి ఉన్నది కూడా. A4 షాప్కి ఎంత లాభం ఉండాలి, ప్రభుత్వానికి ఎంత ఉండాలి, అలాంటివి క్యాలిక్యులేట్ చేశారు. కానీ ఒక వ్యక్తికి పరిమిత మద్యం అనేది అపరిమితంగా అమ్మడం వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అందరికి లివర్ కావడం, హార్ట్ ఖరాబ్ అవ్వడం ఇలాంటివి చేసి ఆరోగ్యం అంతా ఖరాబ్ అవుతుంది. కుటుంబాలు చిన్నభిన్నమై బజార్న పడుతున్నాయి. దీనిపైన మేము సిఎస్ గారికి చాలాసార్లు విన్నవించినాము, కానీ అప్పుడు ప్రభుత్వం అనేది సహకరించలేదు అనుకుంటా వాళ్ళు ఏం చేయలేకపోయారు. కమిషనర్ గారికి ఇచ్చాము, ఎక్సైజ్ గారికి. ఇప్పుడు సీఎం గారు ప్రకటించారు కాబట్టి అయితే ఏమైనా ఆశాభావంతో వచ్చాము, కానీ పోలీసు వాళ్ళని అడ్డుకుంటున్నారు సార్ ఇక్కడ. ఇది కరెక్ట్ కాదు. ఇంత రష్ వస్తారు అన్నప్పుడు ముందుగా సీఎం గారికి చెప్పి ఒక ప్రొసీడింగ్ కొంచెం గైడ్లైన్స్ అని చెప్పాల్సింది, ఎట్లా రావాలేంది అనేది. ఆయన ప్రకటించడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపడం అనేది కరెక్ట్ కాదు సార్. ఇది కనీసం ఇక్కడ వచ్చిన 1000 మంది ఉన్నారు. సీఎం గారికి గత్యంతర పరిశీలన పరిణామాలు వెళ్ళిపోతే కనుక ఇన్వాల్వ్ అయినా పెట్టి కనీసం అందరు అప్లికేషన్లు తీసుకొని కొద్దిగా లేట్ అయినా సరే సీఎం గారి దృష్టి తీసుకోవతే బాగుంటుందని మరి మేము కోరుకుంటాం. మా ఇల్లు కూలిపోయింది సార్, మా చిన్న పిల్లలు పని చేయలేకపోతున్నా. ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ నీకు పింఛను ఇస్తా, ఇల్లు కట్టిస్తాను అన్నాడు. ఇంత మటుకు బోర్డేసిపోయినారు, ఇంత మటుకు ఏమైతలేదు. 2005లో నేను ఇళ్ల గురించి అప్లై చేశాను. గత ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అది పోయింది. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. సీఎం ఇక్కడ వస్తే మీకు రానిలేదు మాకు. తర్వాత మీరు చాలాసార్లు మా ఏరియా ఎమ్మెల్యే గురించి మాట్లాడినాం, వస్తాయి 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 అన్నారు దారం నాగేంద్ర గారు. ఇంతవరకు ఏం అతిగతి లేదు. 2005లో నేను అప్లై చేశాను. ఇంతవరకు దీనికి రేవంత్ గారు ఏమన్నారు ఈరోజు అంటే నేను ఇక్కడ వచ్చాము. నేను స్టేడియంలో డబుల్ బెడ్రూమ్ ఉంటాం ఇక్కడే.